ఏపీని భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా 3 కళ్లంతయ్యారు. భారీ సంఖ్యలో పశువులు కూడా వరదల్లో కొట్టుకుని పోయాయి. విజయవాడలోని పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇక కృష్ణానది పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడా నిలిచిపోయింది. కృష్ణలంక రిటర్నింగ్ వాల్కి ఉన్న రంధ్రాల నుంచి భారీ మొత్తంలో వరద నీరు నగరంలోకి చేరింది. దాదాపు అన్ని భవనాలు కూడా తొలి అంతస్తు వరకు మునిగిపోయాయి. కృష్ణానది ఉధృతి తీవ్రతరంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నదీ సమీపంలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. అన్ని లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను నిన్నటి నుంచే పునరావాస శిబిరాలకు తరలించడం వేగవంతం చేశారు. వారికి అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పిస్తున్నారు. అయితే ఈ వరదల దెబ్బకు పెదలంకలో దాదాపు 300 పాడి గేదెలు కొట్టుకుపోయినట్లుగా బాధితులు చెప్పారు. ఇక నిన్నటి నుంచి విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లోనే ఉన్న సీఎం చంద్రబాబు పరిస్థితులనైతే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జేసీబీ ఎక్కి మరీ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఏపీని భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 15 మృతి చెందగా 3 గల్లంతయ్యారు. భారీ సంఖ్యలో పశువులు కూడా వరదల్లో కొట్టుకుని పోయాయి. విజయవాడలోని పరిస్థితులన్నీ కూడా మరింత దారుణంగా తయారయ్యాయి. కృష్ణానది పొంగి పొరడంతో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడా నిలిచిపోయింది. కృష్ణలంక రిటర్నింగ్ వాల్కి ఉన్న రంధ్రాల నుంచి భారీ మొత్తంలో వరద నీరు నగరంలోకి చేరింది. ఇక దాదాపు అన్ని భవనాలు కూడా తొలి అంతస్తు వరకు మునిగిపోయాయి. కృష్ణానది ఉధృతి తీవ్రతరంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో నదీ సమీపంలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. అయితే అన్ని లంక గ్రామాలు కూడా పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను నిన్నటి నుంచే పునరావాస శిబిరాలకు తరలించడం వేగవంతం చేశారు. వారికి అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పిస్తున్నారు. ఈ వరదల దెబ్బకు పెదలంకలో దాదాపు 300 పాడి గేదెలు కొట్టుకుపోయినట్లుగా బాధితులు చెప్పారు. ఇక నిన్నటి నుంచి విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక పరిస్థితులను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జేసీబీ ఎక్కి మరీ పరిస్థితులను పరిశీలిస్తున్నారు.